బాలయ్య బాబు గారికి మదర్ కాదు, మా అందరికీ కూడా మదర్ అనిపించేశారు. ఎంత చక్కటి నటన! అంటే ఒక నటనతో కట్టి పడేయడం అంటే ఏంటి అనేది మిమ్మల్ని చూస్తేనే తెలిసింది అనమాట. అద్భుతమైన నటన అండి, అమ్మగా, అందరి అమ్మగా, అండ్ ఎంత అద్భుతంగా నటించారంటే అసలు మాటలు లేవు. సో ఎస్, ఆలస్యం చేయకుండా మనందరినీ ఒక ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్లారు. ఎమోషన్స్ అలా కనెక్ట్ చేసేసారనమాట. సో విజయ్ చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి, అండ్ మీ అందరికీ ఇక్కడ వేదికపై ఉన్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సారీ ఫర్ కమింగ్ లేట్, ఎందుకంటే నేను నైట్ లేట్గా చెన్నై చేరి నా కనెక్టింగ్ ఫ్లైట్ లేక పొద్దున ఈ ఫ్లైట్ తీసుకుని వచ్చానన్నమాట. సో మై అపాలజైజ్ టు ఎవ్రీబడీ, ఈచ్ అండ్ ఎవ్రీబడీ హియర్, అండ్ ఐఎమ్ సో సారీ. మాట్లాడమని అన్నారు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు నాకు, ఎందుకంటే ఐఎమ్ ఇన్ క్లౌడ్ లైన్. నేను ఇలా ఈ వేదిక పైన ఈ అఖండ విజయం అయిన ఈ సినిమాలో ఇలా ఉంటాను, నేను ఇలా నుంచుంటానని నేను కళ్ళు కూడా ఊహించలేదు. కానీ ఈ సక్సెస్ డెఫినెట్గా అవుతుందని నాకు ముందే తెలుసు, మా డైరెక్టర్ గారితో చెప్పాను నేను. యాక్చువల్లీ జై 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 బాలయ్య అని స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ చేయాల్సింది నేను. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. టెన్షన్గా పరిగెత్తుకొచ్చానమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ బాలయ్య గారి గురించి చెప్పాలంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. నేను 4 లాంగ్వేజెస్లో యాక్ట్ చేస్తూ ఉన్నానండి. దిస్ ఇస్ ఆల్మోస్ట్ మై ఫస్ట్ ఫిల్మ్ అనమాట. ఈ సక్సెస్గా ఇలాంటి వ్యక్తిని, బాలయ్య గారు లాంటి మనిషిని నేను నా లైఫ్లో నేను నాకు తటస్థపడలేదు అనమాట. బికాస్ ఆయన పేరు ప్రఖ్యాతులకి ఇంత సింపుల్గా, ఇంత హంపుల్గా ఉంటారు నేను ఊహించలేదు. అసలు నాతో మాట్లాడతారా, ఎదురుగా నుంచుంటారా అనుకున్నాను. ఎంతో సామాన్యంగా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తూ, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరికీ ఒకే ట్రీట్మెంట్, అమ్మ రా అమ్మ, అమ్మ కూర్చోండి అమ్మ అని. అసలు నేను చాలా షాక్లో ఉన్నాను అనమాట. మంచి మంచి విషయాలు, ఈ సో ఇన్ఫర్మేటివ్, చాలా విషయాలు ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన స్థితిలో ఉన్న ఎవరు ఇంత డెడికేటెడ్గా ఉంటారా అని నాకు సందేహంగా అనిపించింది అప్పుడు. ఇదేదో ఆయన ఫస్ట్ పిక్చర్ అయినట్టుగా ప్రూవ్ చేశారన్నట్టుగా ఆ ఎంతూజియాజం, ఆ ఎనర్జీ, ఐ వాజ్ షాక్డ్. మేమందరం ఎండలో నుంచి ఉంటే గిల్టీగా ఫీల్ అయ్యేవాళ్ళం, చెప్పులు వేసుకునేవాళ్ళం షార్ట్ లేనప్పుడు. ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా ఆ ఎండల్లో కాళ్ళ నిండా బొబ్బలతో ఆ ఒళ్ళంతా అంత మాడిపోయిన అలా అంత ఎండలో చేస్తూ ఉంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, సెల్యూట్స్. అండ్ మా డైరెక్టర్ గారిని గురించి చెప్పాలంటే ఇన్ని వేల మంది ఉన్న ఈ తెలుగు ఇండస్ట్రీలో నేను ఈ క్యారెక్టర్ చేయాలని నన్ను సెలెక్ట్ చేసినందుకు మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఐ జస్ట్ కెనాట్ థ్యాంక్ ఎనఫ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ మై కో స్టార్స్ అండ్ ఆల్ ది యాక్టర్స్ హియర్ బ్రిలియంట్లీ పర్ఫార్మ్డ్ అండ్ ఇట్ ఈస్ అ టైలర్ మేడ్ కాస్టింగ్ అనమాట. థ్యాంక్ యూ సో సో మచ్. శీను గారు, మీకు నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలు. మా ప్రొడ్యూసర్ గారిని కూడా నేను చెప్పాలి, ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ అఖండ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు అన్నారు కదా మీరు జీవితంలో ఎప్పటికీ పాత్ర మర్చిపోలేమని. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ పాత్రను కూడా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. అమ్మనురా అని మీరు అనగానే చాలామంది కళ్ళల్లోంచి నీళ్ళు పట్పట వచ్చేసా అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా.